నమస్కారం. దైవభక్తి వీక్షకులకు కర్మకథకు స్వాగతం. మనం ఈ ఛానల్ ద్వారా కర్మ దాని యొక్క లక్షణం అది మనం జన్మ జన్మలకు ఎలాగ కొనసాగింపబడుతుంది అనేటువంటి విషయం మీద అనేక విషయాలు గత కొన్ని ఎపిసోడ్స్లో తెలుసుకున్నాము. ఈరోజు మనం చేసేటువంటి కర్మలు ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి, ఎప్పుడు అవి సత్కర్మ దుష్కర్మల యొక్క బ్యాలెన్స్ షీట్ ఎక్కడ తయారవుతుంది, అవి తరువాత జన్మలకు ఏ విధంగా కొనసాగింపబడుతున్నాయి, దీనికి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం ఏం చేయాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కర్మను ఆచరించేటువంటిది ఈ జీవాత్మ. అయితే మనం పరమాత్మతోటి విడిపడి ఉన్నాము కనుక వాస్తవానికి ఆత్మ అనంతాత్మ ఒక్కటే, అది పరమాత్మ. దాని నుంచి విడిపడినటువంటి మనం జీవాత్మగా కర్మలను ఆచరిస్తున్నాము. కర్మలను ఆచరించడానికి ఒక ఉపకరణమే మన ఈ శరీరం. ఈ శరీరంతో మనం కర్మలను ఆచరించినప్పుడు అవన్నీ కూడా పరమాత్మ అంతర్భాగాలైనటువంటి ఈ విశ్వంలో పరమాత్మ నుండి ఆదేశం పొంది కర్మలను ఆచరించడానికి ఈ ఉపకరణాన్ని తయారు చేసినటువంటి పంచభూతాలు నవగ్రహాలు ఆ శక్తిని మనకి ట్రాన్స్ఫర్ చేస్తూ అదే శక్తితోటి మనం చేసే కర్మలను అవి రికార్డ్ చేస్తూ ఉంటాయి. అంటే సృష్టిలో ఒక కార్యము జరిగింది అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణంతో జరిగినటువంటి కార్యాలు అవి ఒక చోట నిక్షిప్తం చేయబడతాయి. ఇవి దాని ఫలితాన్ని శుద్ధమైపోతే అక్కడతోటది పూర్తవుతుంది, శుద్ధం కాకపోతే ఇంకా కొనసాగింపు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరు జన్మకు తీసుకువెళ్తుంది. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రతి వ్యక్తికి అవగతమవుతుంది. అయితే ఆధునిక కాలంలో ఉండేటువంటి ఉదాహరణలు మనం తీసుకుని మన కర్మలకు అన్వయం చేసుకుంటే, ఎందుకంటే ఏ కాలము ఏదైనా అది సనాతన కాలమైనా ఏ యుగమైనా ప్రస్తుత ఆధునిక కాలమైనా ప్రకృతి యొక్క ధర్మాలు ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్నటువంటి వ్యవస్థలు జీవులు శక్తులు అన్నీ స్థిరం. కాలానుగుణంగా వ్యక్తి కర్మలను చేయటానికి
వాటిని అన్వయం చేసుకునేటప్పుడు వాటికి రూపాలు పేర్లు మనం మార్చుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనం ఆధునిక కాలంలో ఉదాహరణలే మనం తీసుకుందాం. ఒక సెల్ ఫోను మనం సిమ్ కార్డు తీసుకున్నాం. ఈ ప్రకృతిలో ఉండేటువంటి మిగిలినటువంటి వ్యవస్థలు వ్యక్తులతోటి మనం సంబంధ బాంధవ్యాలు కొనసాగించటానికి, అంటే కర్మలను నిర్వర్తించటానికి, దాని వలన కొంత ఫలితాన్ని పొందటానికి, ఆ ఫలితము ఏదైనా కావచ్చు, అంతిమంగా మన జీవితం యొక్క లక్ష్యము ఆనందంగా జీవించటం, ఆ విధంగా ఆనందాన్ని పొందటానికి ఈ జీవాత్మ అంటే మనము ఒక సిమ్ కార్డు తీసుకున్నాం. ఆ సిమ్ కార్డు తీసుకుని మనం ఒక సెల్ ఫోన్లో దాన్ని ఇన్సర్ట్ చేసాం. సిమ్ కార్డు తీసుకున్నప్పుడు అది మన ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకున్నాం, అంటే అది మనది. ఇంకా అటువంటి నెంబర్ ఇంకా ఏ దేశంలోనూ ఏ ప్రాంతంలోనూ ఏ ఇతర నెట్వర్క్స్లోనూ ఉండకూడదు. ఆ సిమ్ కార్డు మనం సెల్లో వేసుకుని యాక్టివేట్ చేసాము. యాక్టివేట్ చేసి ఒక నెట్వర్క్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. నెట్వర్క్ను సెలెక్ట్ చేసుకుని మనకుండేటువంటి వివరాలన్నిటినీ, మనకుండేటువంటి కాంటాక్ట్స్ని అన్నిటినీ, మన మనసు కోరినటువంటి, మన బుద్ధికి తోచినటువంటి వివరాలన్నింటినీ దాంట్లో మనం నిక్షిప్తం చేశాము సెల్ ఫోన్లో. అలాగే మనకు సంబంధించినటువంటి సంపద, ఒక బ్యాంక్ అకౌంట్ అనుకుందాం, ఆ బ్యాంక్ అకౌంట్ని దాంట్లో పెట్టి ఆ నెట్వర్క్ ఆటోమేటిక్గా ఏదో ఒక శాటిలైట్ తోటి అనుసంధానం అవుతుంది. ఆ శాటిలైట్ ఆటోమేటిక్గా ఇంటర్నెట్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం మన సిమ్ కార్డు కోరుకున్నటువంటి యాక్టివిటీస్ ట్రాన్సాక్షన్స్ని మనం జరుపుతూ ఉన్నాము. అయితే నెట్లో అన్నీ ఉన్నాయి, విశ్వంలో ఉన్నటువంటి అన్ని సిమ్ కార్డులకి పంచవలసినటువంటి సమాచారం అంతా నెట్లో ఉంది. దాన్ని శాటిలైట్స్ ప్రసారం చేస్తూ ఉంటాయి. ఆ శాటిలైట్స్ నుంచి నెట్వర్క్స్ తీసుకుంటూ ఉంటాయి అదే సమాచారాన్ని. నెట్వర్క్స్ వరకు మొత్తం సమాచారం అంతా వస్తుంది. అయితే అదంతా మన సెల్ ఫోన్లోకి రాదు, మన సిమ్ కార్డుకి. సిమ్ కార్డులో ఏ కాంటాక్ట్స్ తోటి మనం కనెక్ట్ అయి ఉంటామో, అలాగే సిమ్ కార్డు ఏ ట్రాన్సాక్షన్ని కోరుకుంటూ ఉంటుందో ఆ ట్రాన్సాక్షన్ని మనం అప్లై చేస్తే ఆ లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మన సెల్ యొక్క కెపాసిటీకి అనుగుణంగానే జరుగుతాయి. అంటే సెల్ బాడీ, సిమ్ కార్డ్ ఆత్మ. ఇక్కడ మనం కోరిక మేరకు మనం అన్నీ కోరుకున్నా కానీ సెల్కి ఒక పొటెన్సీ ఉంటుంది. ఆ పొటెన్సీ అది 1G, 2G, 3G ఇలా పెరుగుతూ ఉంటుంది. మన సెల్ ఏ జనరేషన్ది అయితే, అంటే 1G ఫోన్ అయ్యుండి సిమ్ కార్డు కోరినా దాంట్లో చిత్రాలు, మెసేజ్లు, ఇతర సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు రావు 1G. ఓన్లీ కాంటాక్ట్స్లో కాల్స్ మాత్రమే వస్తాయి. అంటే ఆ సెల్ యొక్క కెపాసిటీ అంతే.
కొంచెం కెపాసిటీ పెరిగింది, మన ట్రాన్సాక్షన్స్కి వచ్చాం, ఉన్నాం 4G ఫోన్లోకి వచ్చాం అనుకోండి, మనం ట్రాన్సాక్షన్స్ చేసాం కొంతమంది వ్యక్తులతోటి, కొన్ని సంస్థలతోటి లావాదేవీలు జరిపాం. ఈ జరిపినటువంటి ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెట్వర్క్ ద్వారా, శాటిలైట్ ద్వారా, ఇంటర్నెట్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఈ 5 వ్యవస్థల్ని మనం తీసుకుంటే, 5 వ్యవస్థలు ఉన్నాయి, ఇంటర్నెట్, శాటిలైట్, నెట్వర్క్, సెల్, సిమ్ కార్డ్. ఈ 5 వ్యవస్థలు కూడా మనం పంచభూతాల యొక్క స్థాయిలని నిర్ణయిస్తాం. మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా ఇంటర్నెట్లో, ఆకాశంలో నిక్షిప్తమై ఉన్నాయి. సరే, కొన్ని రోజుల తర్వాత ఈ సెల్లు పాడయ్యింది. అప్పుడు మనం ఈ సెల్ని తీసేసి వేరే సెల్ ఫోన్ని మనం తీసుకుని అదే సిమ్ కార్డ్ని వేరే సెల్లో మనం ఇన్సర్ట్ చేసి యాక్టివేట్ చేసి గతంలో జరిపినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మనం రీస్టోర్ చేసినప్పుడు మనం ఏ సందర్భాలలో ఏ వ్యక్తులతోటి ఏ విధమైనటువంటి లావాదేవీలు జరిపామో అవన్నీ కూడా మనం కొత్తగా పెట్టుకున్నటువంటి సెల్లోకి వచ్చి చేరుతాయి. అయితే మనం ఈ సెల్ ఫోన్లో ఈ సిమ్ కార్డ్తో చేసేటువంటి యాక్టివిటీస్ మళ్ళీ మనం రిస్టోర్ అవ్వాలంటే మన నెట్వర్క్ తోటి, శాటిలైట్ తోటి, ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అయి ఉంటే మనం కోరినటువంటి వాటిని మాత్రమే అవి ప్రసారం చేస్తూ ఉంటాయి, మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ని మాత్రమే అవి నిక్షిప్తం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇదే విషయాన్ని మనకు అన్వయించుకుంటే కర్మ ఎలాగ రికార్డ్ అవుతుంది, ఎలాగ ఇంకొక జన్మకు తీసుకువెళ్ళబడుతోంది. ఇప్పుడు మన కర్మ జీవాత్మను ఆశ్రయించింది, అంటే ఒక సిమ్ కార్డు, ఒక నెంబరు ఏర్పడింది. ఈ జీవాత్మ ఆ ఇంటర్నెట్ని మనం, అంటే ఈ సిమ్ కార్డు పనిచేయాలి అంటే మనం ఇంటర్నెట్లో మనకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకోవటానికి, మనం ట్రాన్సాక్షన్ చేయడానికి తగిన కెపాసిటీ ఉన్నటువంటి సెల్ ఏదో మనం దాంట్లో సెలెక్ట్ చేసుకుని ఆ సెల్ని తీసుకుని మన ట్రాన్సాక్షన్స్ ఎలాగైతే చేస్తామో, ఇక్కడ మన కర్మానుసారం మనం ఎక్కడ, ఎప్పుడు, ఏ వ్యవస్థలలో, ఏ వ్యక్తుల మధ్యన జన్మించాలి, ఈ శరీరము ఏర్పడాలి, ఏ కర్మలకు అనుగుణంగా ఈ శరీర నిర్మాణము, ఈ బుద్ధి నిర్మాణము ఉండాలి, మనం ఈ తదుపరి జన్మలో ఒక యుద్ధవీరుడిగా లేదా ఒక సైనికుడిగా, ఒక మిలిటరీ ఆఫీసర్గా జన్మించి ఆ బోర్డర్లో మనం కొన్ని సెక్యూరిటీ పనులు, కొన్ని యంత్రాలను నడిపేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా పుట్టవలసి ఉంటే మన శరీర దారుఢ్యము దానికి అనుగుణంగా ఉండే విధంగా మన జన్మ తయారవుతుంది, అంటే ఈ సెల్ ఫోన్. లేదా మనం ఒక మేధావిగాను, ఒక రచయితగాను,
ఒక సంఘ సంస్థకర్తగాను ఒక విషయాన్ని 10 మందికి వివరించి వాళ్ళని మేల్కొల్పోయేటువంటి వ్యక్తిగాను జన్మించవలసి ఉంటే బుద్ధి విశేషము బలంగా ఉండేటువంటి వ్యక్తిగా మనం ఏ ప్రదేశంలో ఈ కర్మలను ఏ ఏ వ్యక్తులు వ్యవస్థలు కుటుంబాల మధ్య నిర్వర్తించవలసి ఉంటే ఆ ప్రదేశంలో మనం జన్మించే విధంగా ఆదేశించబడి ఈ సెల్ ఫోన్ లాంటి ఈ ఉపకరణాన్ని మనం పొందుతాము. ఈ పొంది మనం 12 సంవత్సరాల తర్వాత కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు మనం ఏ ఏ కర్మలనైతే ఆచరించామో వాటిని ఈ ఇంటర్నెట్ అంటే పరమాత్మతోటి అనుసంధానమై ఉన్నటువంటి పంచభూతాలు శాటిలైట్స్ యొక్క శక్తిని ప్రసారం చేసేటువంటి ఈ టీమ్ లీడర్స్ ఏవైతే ఉన్నాయో నవగ్రహాలు నెట్వర్క్స్ వాటి ద్వారా మనం ఈ కర్మ కారణాలని రిసీవ్ చేసుకుని కర్మలను మనం ఆచరిస్తూ వచ్చిన ఫలితం ఏదైనా అది ఈ ఇంటర్నెట్లో ఈ శాటిలైట్స్ ద్వారా ఈ నెట్వర్క్స్ ద్వారా ఈ సెల్ ఫోన్ తోటి చేసినటువంటి అంటే ఈ శరీరంతోటి చేసినటువంటి కర్మలు రికార్డు చేయబడతాయి. అయితే ఇంటర్నెట్ కోరిన విధంగా మనం చేయము, మన ఆత్మ అంటే పరమాత్మ కోరిన విధంగా మనం చేయము. మన కర్మానుసారము కర్మ కారణంగా ఈ జన్మ కనుక మన కర్మానుసారము మనం ఏ ఏ కర్మలు నిర్వర్తించాలో వాటిని ఈ జీవాత్మ ఒక నెంబర్ కలిగి ఉందన్నాం కదా సిమ్ కార్డు, దానికి ఈ ఉపకరణము ఈ శరీరము ఏ కర్మలను ఆచరిస్తుందో అవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నట్లు సెల్ ఫోన్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ సిమ్ కార్డు ద్వారా చేసినటువంటి కాంటాక్ట్స్కి చెందినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెట్వర్క్లో నిక్షిప్తమై ఉంటుంది. అంటే పరమాత్మ ఆధీనమైనటువంటి ఈ పంచభూతాలు ఆధీనమైనటువంటి ఈ నవగ్రహాలు ఆధీనమైనటువంటి ఈ వ్యవస్థలో నిక్షిప్తమై ఉంటాయి. అవి మన నెంబరుకు అనుసంధానమై ఉంటాయి, అంటే ఈ జీవాత్మకు అనుసంధానమై ఉంటాయి. మనం కొన్ని కర్మలను ఆచరించిన తరువాత ఇప్పుడు ఈ శరీరముతోటి ఇంకా చేయవలసినటువంటి సందర్భాలు లేనప్పుడు ఆచరించవలసినటువంటి ఇంకా మిగిలి ఉన్నటువంటి ప్రస్తుత ఈ ఉపకరణం ద్వారా అది పూర్తయిన వెంటనే ఈ ఉపకరణాన్ని వదిలేసి ఈ జీవాత్మ తదుపరి కర్మలను నిర్వర్తించడానికి అది ఎక్కడ ఎప్పుడు అవసరమవుతుందో ఆ ప్రాతిపదిక ముందుగా సిద్ధమయ్యి ఈ సెల్ నుంచి ఆ సిమ్ తీసేసి ఇంకో సెల్లో ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఈ జీవాత్మ ఈ ఉపకరణాన్ని ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తుంది. ఆశ్రయించినప్పుడు మళ్ళీ ఈ నెట్వర్క్లో నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ కర్మల డేటాబేస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తదుపరి జన్మకు ట్రాన్స్ఫర్ చేయబడతాయి. దీనికి అనుగుణంగానే ఇంకా ఏ ఏ కర్మలను మనం నిర్వర్తించాలనేటువంటి ఆ వ్యవస్థ నిర్దేశిస్తుందో ఆ ప్రదేశంలో ఆ దానికి అనుగుణమైనటువంటి శరీరాకృతిని బుద్ధి విశేషాన్ని కలిగి మళ్ళీ మనం కర్మలను ఆచరిస్తూ ఉంటాం. అయితే మనము
నిర్వర్తించేటువంటి కర్మలు అవి సత్కర్మల దుష్కర్మల అనేటువంటిది మనము తెలుసుకునే విధంగా మనకి బుద్ధి మనసు విచక్షణ అనేటువంటి మూడు లక్షణాలని మనకు పరమాత్మ సంక్రమింపజేశారు. అంటే మనం సెలెక్ట్ చేసుకోవటం, దాన్ని ఈ సెల్ ఫోన్లో మనం వినియోగించటం, అవసరం లేని వాటిని డిలీట్ చేయటం, అవసరమైనటువంటి వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవటం, వాటిని మళ్ళీ మళ్ళీ పదే పదే వీక్షించటం, ఈ వెసులుబాటు కూడా మనకి కర్మలను నిర్వర్తించేటప్పుడు మనకి జీవాత్మకు ఉంది. అంటే విచక్షణ మనకి తెలియజేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విచక్షణ తెలియజేస్తూ ఉన్న కొన్ని తొట్టుబాట్ల వలన మనం దుష్కర్మలను కూడా ఆచరిస్తూ ఉంటాము. అయితే విజ్ఞతతోటి తెలుసుకున్నప్పుడు వాటిని మళ్ళీ మనం సరి చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు మన సెల్ ఫోన్లో ఏదో ఒక విషయాన్ని వీక్షిద్దామని చెప్పేసి స్క్రీన్ మీద మనం చూస్తూ ఉంటాం. చూస్తున్నప్పుడు మనం దాన్ని స్క్రోల్ చేయటంలో పొరపాటున ఒకటి మనకు అవసరం లేనటువంటి విషయం వైపు కూడా ఏదో ఒక దుష్కార్యక్రమం వీడియో వస్తుందనుకోండి, దాన్ని కూడా మనకు అవసరం లేకపోయినా పొరపాటున అది టచ్ చేసాం. టచ్ చేస్తే అది వెంటనే స్క్రీన్ మీద ప్రత్యక్షమైపోతుంది. మనం పవిత్రమైనటువంటి ఏ ప్రవచనమో మహానుభావులు చెప్పినటువంటి తత్వదానంద గారిదో, లేకపోతే చాగండి కోటేశ్వరరావు గారిదో, లేదా గరికపాటి నరసింహారావు గారిదో, ఈ సామవేదం షణ్ముఖ శర్మ గారిదో ఈ ప్రవచనం విందామని మనం సెలెక్ట్ చేసుకున్నాం. మనం తొట్టుబాటులో ఏం చేసాము, ఆ ఇంటర్నెట్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు కొంతమంది మాట్లాడేటువంటి బూతులు మాట్లాడేటువంటి వీడియోలు కానీ లేకపోతే అలాంటి అసభ్యకరమైనటువంటి చిత్రాలు ఉన్నటువంటివి కానీ గమని టచ్ అయిందనుకోండి, అదంతనే స్క్రీన్ మీదకి వస్తుంది. అయితే మనం బుద్ధితోటి మన మనస్సు చంచలమైంది కనుక కొన్ని సందర్భాలలో ఓహో ఇదేదో విచిత్రంగా ఉందను, లేకపోతే దీన్ని కూడా ఒకసారి వీక్షిద్దామని ఆ బూత్ సినిమాని మనం చూసామనుకోండి, ఇంతసేపు ఎక్కువసేపు దాన్ని మనం కనుక వీక్షిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఓహో ఈ వ్యక్తి ఇటువంటి సినిమాలను ఇష్టపడుతున్నాడు లేదా ఆ దుష్కర్మను ఇష్టపడుతున్నాడు అనేటువంటిది అది అనుకుని మరల మనం ఎప్పుడైనా సరే ఈ నెట్ ఓపెన్ చేసి చూద్దాం అనుకునేసరికి ఆ దుష్కర్మకు సంబంధించినటువంటి అంటే ఆ భూతి సినిమాలకు సంబంధించినటువంటి వీడియోలను అన్నింటినీ కూడా మనం ముందుకు తెచ్చిపెట్టేస్తూ ఉంటుంది. అప్పుడైనా మనం మేల్కొని దాన్ని స్కిప్ చేసి దాన్ని అది డౌన్లోడ్ అవ్వకుండా దాన్ని డిలీట్ చేసామనుకోండి, చేసి మనం సత్కర్మాచరణకు ఇప్పుడు నేను చెప్పినట్టు మహానుభావుల యొక్క ప్రవచనం విందామని మనకు దృష్టి కలిగినప్పుడు దాని అటువంటి వాటిని పదే పదే మనం చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే అప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఓహో ఇతను ఈ నెంబర్ కలిగిన వ్యక్తి ఈ సెల్ ఫోన్లో ఈ సత్సంగాలనే చూస్తున్నాడు, సత్సంగాలనే వింటున్నాడు, సత్కర్మలనే చేస్తున్నాడు అనేటువంటి ఇది ఐడెంటిఫై చేసి మనం తర్వాత ఎప్పుడైనా సరే నెట్ ఆన్ చేసినప్పుడు ఇటువంటి సత్సంగాలు ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో వాటిని అన్నింటినీ తీసుకొచ్చి పెడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, దాని మీద దృష్టి పెట్టి అటువంటి విషయాల్ని మనం కొనసాగించినప్పుడు మన కర్మలను సత్కర్మాచరణ చేస్తూ ఉన్నప్పుడు మనం గతంలో చేసినటువంటి వాటి డిలీట్ అయిపోయి ఆ స్పేస్లో ఈ మనస్సులో ఈ సత్కర్మాచరణ కావాల్సినటువంటి అంశాలు పేర్కొంటాయి. అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసిన మనం
సెకండ్లతో సహా రికార్డ్ అవుతాయి. దాంట్లో రికార్డ్ అయ్యి ఆ ఉపకరణం, ఈ ఉపకరణం అంటే ఈ సెల్ ఫోన్ పాడైన తర్వాత, అంటే ఈ సెల్ ఫోన్తో చేసేటువంటి పనులు ఇంకా లేవు అనుకున్నప్పుడు మనం దాన్ని ఛేదించి ఈ సిమ్ కార్డు మాత్రం శాశ్వతం. ఏం చేద్దంటే జీవాత్మ శాశ్వతం, ఈ జీవాత్మ ఇంకొక శరీరంలోకి వెళ్ళే ముందు మనం ఇది డిలీట్ చేయాలన్నా, కొత్తవి డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉన్నట్లే ఈ జీవాత్మ సత్కర్మను చేయాలన్నా, దుష్కర్మలను మనం వదిలిపెట్టాలన్నా పరమాత్మతోటి అంటే ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉండాలి. ఆ కనెక్ట్ అవ్వడానికి మధ్యలో ఉండేటువంటి సాధనాలు పంచభూతాలు, నవగ్రహాలు అంటే శాటిలైట్స్, నెట్వర్క్స్, వాటి ద్వారానే మనం ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉండాలి. సద్గురువులు సంకేతాలు ఇచ్చేటువంటి, సత్సంకల్పాలను ప్రేరేపించేటువంటి, పురుగిల్పేటువంటి విషయాలను మనకి తెలియజేసేటువంటి మహానుభావులు యొక్క మనం సందేశాలని తీసుకుని వారి అడుగుజాడల్లో మనం వెళుతున్నప్పుడు మనం సత్క్రమాచరణకు కావలసినటువంటి అంశాలను ప్రోగు చేసుకుని దుష్కర్మను నివారించుకోవచ్చు. ఏదైనా సరే ఇంటర్నెట్లో అంటే పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి ఈ ఆకాశము ఈ పంచభూతాల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఎవరి అకౌంట్ వారిదే, ఎవరి కర్మ వారిదే, కర్మ కారణమే జన్మ. ఈ కర్మను మనం పునర్జన్మకి ఈ దుష్కర్మని తీసుకొని వెళ్లకుండా ఉండాలి అంటే ఈ కర్మలో ఈ జన్మలోనే మనం అకౌంట్ బ్యాలెన్స్ షీట్ని తెలుసుకుని ఎప్పటికప్పుడు మనం సాధన ద్వారా ఆ దుష్కర్మలను డిలీట్ చేస్తూ దుష్కర్మతోటి ఉన్నటువంటి కాంటాక్ట్లని ఒక్కొక్కటి మనం డిలీట్ చేస్తూ చివరిగా ఏ కర్మలకు సంబంధం లేనటువంటి శుద్ధమైనటువంటి జీవాత్మగా మిగిలిపోతే అంటే మనలో ఉండేటువంటి కాంటాక్ట్స్ అన్నిటినీ కూడా డిలీట్ చేసి మన నెంబర్ తప్ప ఇంకే నెంబరు లేనటువంటి స్థితికి మనం చేరినప్పుడు అప్పుడు మనం పరమాత్మలో ఐక్యమైపోతాం. దీనికి చాలా జన్మలు, అందుకనే 84 లక్షల జీవరాశులు అని మనకి మన సనాతన ధర్మంలో చెప్తున్నాం. అంటే ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయని అంటే వెరైటీస్ అన్ని రకాల మనం చేసేటువంటి కర్మలను బట్టి మనం ఏదో ఒక జీవిగా ఏదో 1G 2G ఇప్పుడు 6G వచ్చిందో ఇంకా 10G వరకు వెళుతుందో ఇంకా ఎన్ని జీలు వచ్చా ఏదో ఒక జీ తోటి ఉన్నటువంటి ఫోన్కి మనం ఈ సెల్ ఫోన్ సిమ్ కార్డ్ని కనెక్ట్ చేయవలసిందే. దానికి అనుగుణమైనటువంటి ఏదో ఒక నెట్వర్క్ అంటే ఏదో కంట్రీలో ఏదో ఒక ఖండంలో శాటిలైట్స్ ద్వారా మనం వాటిని రిసీవ్ చేసుకోవాలి, కాంటాక్ట్స్ని మనం కనెక్ట్ అయి ఉండాలి, కర్మలను చేస్తూ ఉండాలి, అకౌంట్స్ని మనం క్లారిఫై చేసుకుంటూ ఉండాలి, బ్యాలెన్స్ షీట్ని చూసుకుంటూ ఉండాలి, వాటిని కొన్నిటిని పూర్తి అయిపోయిన తర్వాత డిలీట్ చేస్తూ ఉండాలి. అలాగే కాంటాక్ట్స్ నెంబర్స్ని తగ్గించేసుకుంటూ పోతే అంటే మనం ఒక్కసారి కనెక్ట్ అయినా ఈ విశ్వములో ఈ ప్రపంచములో 840 కోట్ల మంది వ్యక్తులలో ఏ ఇద్దరైనా ఒకసారైనా కలవటం అంటూ జరిగి ఒకరికొకళ్ళు భావాల్ని కానీ సంపదను కానీ సేవలను కానీ ఇచ్చిపుచ్చుకోవటం జరిగితే అక్కడ బ్యాలెన్స్ క్లోజ్ అవ్వకపోతే మరలా జన్మెత్తి ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ కాలంలో జన్మించినా మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుని పరస్పరము వాటిని నివారణ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇది కర్మ నిర్దేశిస్తుంది. దీనికి కర్త మనమే. సృష్టికర్త యొక్క ఇంటర్నెట్ యొక్క ప్రమేయమేమీ ఉండదు.
ఈ నెంబర్ ఉన్నంత వరకు, యునిక్ నెంబర్ కలిగి ఉన్నంత వరకు, దాని అకౌంట్స్ అన్ని క్లోజ్ అయ్యే వరకు మరో సెల్లు ఉపయోగించి వాటిని మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉండాలి, డిలీట్ చేస్తూ ఉండాలి, మళ్ళీ ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఇలాగా అనేక కర్మలను చేస్తూ ఉండాలి. ఆ చేసేటప్పుడు మనం విచక్షణ కోల్పోతే దుష్కర్మలనే చేస్తూ ఉంటాము. మనస్సుని చంచలంగా ఉంటుంది కనుక మనస్సుని కట్టడి చేయకపోతే, మనస్సుని కట్టడి చేయాలన్నా దుష్కర్మలను మనం వాటిని కొనసాగించకుండా ఒకచోట వాటిని ఆపాలన్నా, సత్కర్మలను వృద్ధి చేయాలన్నా, ఈ సెల్ ఫోన్ పనిచేయాలంటే, సిమ్ కార్డు యాక్టివిటీస్ చేయాలంటే ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉన్నట్లే ఈ జీవాత్మ పరమాత్మతోటి లింక్ పడి ఉండాలి. పరమాత్మను మనం సదా మనస్సులో పెట్టుకుని ఆ దృష్టితోటి ఉన్నప్పుడు మనము సత్కర్మాచరణ చేసి ఈ అకౌంట్ని పూర్తి చేసి పునర్జన్మ లేకుండా మనము పరమాత్మలో ఐక్యము కాగలము. ఇది ఈ కర్మకథలో ఈ మరల జన్మకు ఏ విధంగా ఈ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయనే దానికి. ఇవి అనంత విశ్వంలో నిక్షిప్తమై ఉంటాయి, ఆకాశానికి రూపం లేదు కానీ అన్నీ ఉన్నాయి దాంట్లో. అవి అవసరమైనప్పుడు కొన్ని శక్తులు, ఆకాశము అనంతము, దాంట్లో కొంతమేర మాత్రమే వాయువు చెలిస్తూ సందేశాన్ని తీసుకొస్తుంది. ఆ సందేశాన్ని ఆచరించడానికి ఒక శక్తి కావాలి గనక మూడో రూపమైనటువంటి అగ్ని రూపంలో శక్తిని ఉద్భవిస్తుంది. శక్తి ఎప్పుడైతే వచ్చిందో ఆ శక్తి కర్మలను ఆచరించడానికి ఒక రూపుదిద్దుకోవాలి గనక నాలుగో రూపమైన నీటి రూపము ఏర్పడుతుంది. నీటి రూపం వచ్చిన తర్వాత నీటికి రూపం ఉండదు, అంటే పరిమాణం ఉంటుంది. అయితే నిర్దిష్టమైనటువంటి రూపం రావాలి, అంటే ఒక శరీరం ఆకృతి ఏర్పడాలి, కర్మలను నిర్వర్తించాలి గనక ఐదో రూపమైనటువంటి భూమి పంచభూతాల్లో ఈ శరీరం ఏర్పడుతుంది. అక్కడ నుండి ఏర్పడిన తర్వాత కర్మలను నిర్వర్తించడం జరుగుతుంది. ఈ ఐదు అంశాల్లోనూ కర్మ అనేటువంటిది రూపము లేకుండా అనుసరిస్తూ ఉంటుంది దీన్ని. అలాగే సెల్ ఫోన్లో నెంబరులో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది నెట్ని, శాటిలైట్స్ని, నెట్వర్క్స్ని కనెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ కనెక్ట్ అవ్వడానికి ఈ సెల్ ఫోను అవసరమవుతుంది కర్మలను చేయటానికి. దానంతటది జీవాత్మ, దానంతటది కర్మలు నిర్వర్తించలేదు. ఫోన్ కావాలి, ఈ శరీరం కావాలి, సిమ్ కార్డు, దానంతటది నెట్ నుంచి సమాచారం తీసుకోలేదు, ఎనలైజ్ చేయలేదు, పంపలేదు, దానికి సెల్ ఫోన్ కావాలి. సిమ్ కార్డుకి సెల్ ఫోన్ కావాలి, జీవాత్మకి ఈ శరీరం కావాలి. ఈ శరీరంతో చేసినటువంటి మన కర్మలు ఏదైనా, ఈ బుద్ధితో చేసినటువంటి కర్మలు ఏదైనా నెట్లో, ఇంటర్నెట్లో రికార్డ్ అవుతాయి. ఈ శరీరంతో చేసినటువంటి ఏ కర్మలైనా సరే అవి అనంత విశ్వంలో పరమాత్మ స్వరూపమైనటువంటి పంచభూతాల్లో నిక్షిప్తమవుతాయి. అవి మన నెంబర్కి చేర్చబడి ఉంటాయి, కనెక్ట్ అయి ఉంటాయి. ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకో శరీరాన్ని మనం ధరించినప్పుడు ఇవన్నీ దానికి ఆపాదించబడతాయి. ఇది పునరపి జననం, పునరపి మరణం, ఇవి కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని మనం కొనసాగింపు లేకుండా చేయాలి అంటే విచక్షణ జ్ఞానాన్ని మాత్రం ఉపయోగించాలి. మనసును ఉపయోగించినప్పుడు అది కోరికల పుట్ట మరల జన్మించేటట్టు చేస్తూనే ఉంటుంది, దుష్కర్మలను ఆచరించేటట్టు చేస్తూ ఉంటుంది. అందువలన మనస్సుని అదుపులో పెట్టడానికి ఉన్నటువంటి ఒక జ్ఞానము విచక్షణ. ఇది ఉదాహరణ, తదుపరి నేను ఎపిసోడ్లో చెప్తాను నేను. అంటే విద్యుత్తు, జనరేటరు, స్విచ్. జ్ఞానము, మనస్సు,
విచక్షణ. అది ఎలా సాధ్యపడుతుందో మనం ఒకసారి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.